ఇట్లా ఎవరు ఇస్తారంటవే మోననే ఓడు ఆయే మళ్ళా ఆయనకేనా ఏ మునువోడుల గౌడులు ఎక్కున్నారట ఆకుల పొలకే అంటున్నారు నాకు తెలిసినంత వరకు ఉద్యమకారునికి ఇస్తే మంచిది మరి కాంగ్రెస్ లో ఎవరుకో మునుగోడు సిట్టింగ్ సీట్ ఆయే గెలుసుకుంటే పార్టీల ఇంకిని గ్రూపులు అయితాయి ముందే ఆడ రాజగోపాల్ రెడ్డి సారు అని రాజకీయ చర్చలు నడుస్తున్నాయట రచ్చబండల కాడ ఇంతకు పార్టీల ఏం నడుస్తున్నాయో టిఆర్ఎస్ లో టికెట్ ఆకలి ఇస్తారు ఎప్పుడైనా సార్ ఎంత చెప్తా అంత ఎవరి పేరు చెప్తే వాళ్ళకి జయగొట్టవలసిందే కానీ మునుగోడు ముచ్చట ఇంకో తీరు ఉంది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్కే టికెట్ అని లీకులు ఇస్తున్నారు పేపర్ వల్ల రాపిస్తున్నారు చేయాలి మేము సపోర్ట్ చేసే ముచ్చటే లేదని మళ్ళా వాడుతున్నారు లోకల్ లీడర్లు ఆరుగురు జడ్పీటీసీలు ఉంటే ఐదుగురు అస్సలు వద్దంటున్నారట సార్ను ఎంపీటీసీలు సర్పంచ్లలో సగానికి మీద ఇదే మాటనట ఇది ఎక్కడికాతారో ఎన్నడి ఇట్లా కాలేదని అందరిని హైదరాబాద్ కు పిలుచుకొని బుద్రకిస్తున్నాడు మంత్రి జగదీష్ రెడ్డి సారు అయినా ఇంటలేరట ప్రభాకర్ రెడ్డి సారు కాకుండా ఇంకెవ్వరికి ఇచ్చినా ఓకే లేదంటే పార్టీ మారుతాం కాదంటే అవతల లీడర్ కిమ్మదీస్తామని సాఫ్సీదా చెప్పేసిరట మంత్రి గారికి ఇదే ముచ్చట మీద ఆరం కిందట సీఎం సార్ కు ఉత్తరాలు కూడా రాసిరు మునుగోడు కార్ లీడర్లు ఇంకెవరు లైన్లు ఉన్నారంటే మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి సారు పాత ఎంపీ బూర నరసయ్య గౌడ్ సాబు పాత ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ సారు నల్గొండ ఎమ్మెల్యే అన్న కంచాల కృష్ణారెడ్డి సారు ఇక కాంగ్రెస్ కు వస్తే నాకే ఇయ్యాలంటే నాకే ఇయ్యాలని నలుగురు ఐదుగురు పోటీలు పడుతుర్రు పాల్వై శ్రవంత్ అక్క చల్లమల్ల కృష్ణారెడ్డి అన్న కైలేష్ నేత అన్న పల్లెరావు అన్న ఇంకో ఒకళ్ళిద్దరు ఉంటే గాంధీ భవన్ కు పిలిచి మీటింగులు పెట్టిర్రు ఎవరికి టికెట్ వచ్చినా పార్టీ కోసం పనిచేయాలి గెలిపియాలని చెప్పిరట ఢిల్లీకి వెళ్ళి వచ్చిన పెద్దలు అయితే శ్రవంతి మేడం ఓ కార్యకర్తతో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ బయటకు వచ్చింది కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడు పక్కా మునుగోడు మీటింగ్ నా వల్లే సక్సెస్ అయింది అనుకొచ్చింది నాకు ఒక మాట చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ గెలవాలన్నా ఓడిపోవాలన్నా గెలవాలి మరి ఆయనకి ఎన్నోట్లు పడతాయి అదే కదా మా బాధ అంతా ఇప్పుడు ఆయనకి ఇస్తే మాత్రం ఓడిపోతాడు మరి అది రేవంత్ రెడ్డికి తెలియదా పరువు తీసుకుంటాడా ఆల్రెడీ హుజూరాబాద్ లో అయింది చేయకపోతేనే నేను అంత మీటింగ్ అయిందా కృష్ణారెడ్డిని చూసి వచ్చిండ్రా నేను పిలిచినందుకు వచ్చిండ్రా అక్కడ ఏంటంటే సక్సెస్ తెలమల కృష్ణారెడ్డి వల్ల వచ్చిందనే టాక్ బయటకు తీసుకొస్తారు ఆయన ముక్కు తెలియదు మొహం తెలియదు కార్ల కాంగ్రెస్ లో టికెట్ ల పంచాదులు నడుస్తుంటే కమలం కండువా కప్పుకొని నాలుగు ఆరుగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని రాజకీయాలు నడిపిస్తున్నాడు రాజన్న